ओम नमो भगवते वासुदेवाय गोकुलनादाय श्री गोविंदाय नमः। सुप्रभातम चैनल प्रेक्षक नमस्कार। गोकुलाष्टमी पंडुग शुभाकांक्षलतो नमस्कार। ई नेल 23 सेप्टेंबर 6 7 तेदीलो जरुपुकुने श्रीकृष्णाष्टमी पर्वदिनान्नि पुरस्करिंचुकुनि कृष्ण भक्तुल गुंडेल्लो गूडु कट्टुकुन्न श्रीकृष्णुनि 108 आलयाल्लो द्वारकाधीशुनि आलयम् ఒకటి। ఆ ద్వారకా నగరములోని ద్వారకాధీశుని ఆలయ విశేషాలను విశిష్టతను ఈ గోకులాష్టమి పండుగ సందర్భంగా తెలుసుకుందాం। ఇది మన భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో ద్వారకా నగరములో వెలిసి ఉంది। గోమతి నది అరేబియా సముద్రంలోని కలిసే సంగమ స్థలం పక్కనే ఈ ద్వారకాధీశుని ఆలయాన్ని శ్రీకృష్ణుని మునిమనమడు వజ్రనాథుడు నిర్మించినట్లుగా చరిత్ర ఆధారాలు తెలుపుతున్నాయి। ఆనాటి ఆ ఆలయం సముద్రంలో మునిగిపోయిందని ఆనవాళ్ళు సముద్ర గర్భంలో ఇంకా ఉన్నాయని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు। ఆ తర్వాత నిర్మించినటువంటి ఆలయమే ప్రస్తుతం ఉన్నటువంటి ద్వారకాధీశుని ఆలయం। 72 స్తంభాలతో 5 అంతస్తులతో ఈ ఆలయం మనకు దర్శనమిస్తుంది। ద్వారక రాజ్యానికి రాజైనటువంటి శ్రీకృష్ణుని పేరు మీదుగానే ఈ ఆలయానికి ద్వారకాధీశ్ అని పేరు పెట్టడం జరిగింది। కేవలం సున్నపు రాక్తో 2 శిఖరాలుగా ఈ ఆలయాన్ని నిర్మించారు। ప్రధాన శిఖరం కింద గర్భాలయంలో 2.5 అడుగుల నల్లని రాయితో శంకు చక్రగద పద్మాలతో చతుర్భుజుడిగా ద్వారకాధీశుడు భక్తులకు దర్శనమిస్తాడు। ధ్వజారోహణం ఈ ద్వారకాధీశుని ఆలయానికున్న మరొక ప్రత్యేకత। ఈ జెండా 52 చిన్న జెండాల సమాహారంగా 52 గజాల వస్త్రంతో సూర్యచంద్రుల బొమ్మలతో అందంగా ఉంటుంది। రోజుకు 5 సార్లు భక్తులు అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు ఈ జెండాను 5 మార్లు మారుస్తూ ఉంటారు। ద్వారకాధీశుని ఆలయములు దేవకి జాంబవతి సత్యభామ విగ్రహాలతో పాటు బలరాముడు కృష్ణుని కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు మనముడైనటువంటి అనిరుద్ధుడు మొదలైన విగ్రహాలు ఆలయాలు మనకు కనిపిస్తాయి। గోకులాష్టమి పర్వదినాన రోజూ దర్శించుకునే భక్తుల కంటే 10 రెట్లు అధికంగా భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు। కృష్ణాష్టమి పర్వదినాన ఈ ద్వారకాధీశునికి 56 వంటకాలతో నైవేద్యాన్ని సమర్పించడం అక్కడ సాంప్రదాయం। ఆలయం వెలుపల నుండి ఆలయంలోనికి ప్రవేశించడానికి గోమతి ఘాటు నుండి స్వర్గద్వారం అనే ఒక ద్వారం ఉంటుంది। ఆ ద్వారంలోనికి ప్రవేశించి 56 మెట్లును అధిరోహించి ఆలయంలోనికి ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది। ఆలయం ముందు భాగంలో మోక్షద్వారం అనే మరో మార్గం ఉంది। ఆ మార్గం ద్వారా కూడా ఆలయంలోనికి ప్రవేశించి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది। ఈ విశేషాలను దృష్టిలో పెట్టుకుని భక్తులు వారి వారి అవకాశం వచ్చిన సందర్భాలలో ద్వారకాధీశుని దర్శించుకుని శ్రీకృష్ణుని ఆశస్సులు అందుకుని కృష్ణుని ప్రేమకు పాత్రులు కావాలని ప్రార్థిస్తూ కృష్ణం వందే జగద్గురుం స్వస్తి।